మేము అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులు బంద్ అవుతాయి, మద్యం లిమిటెడ్ గా దొరుకుతుంది, తాగుబోతుల తెలంగాణగా కేసీఆర్ దీన్ని మార్చిండు, ఆయన తాగుతాడా వీళ్ళు తాగుతాడా చెప్పలేదు కానీ మొత్తానికి తెలంగాణని తాగుబోతుల తెలంగాణగా మార్చిండ్రు కేసీఆర్ గారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ తాగుబోతుల తెలంగాణని బాగా సుభిక్షం చేస్తాం, తాగుబోతుల తెలంగాణలో ప్రజలకి మందు అందకుండా చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్న ఇచ్చింది మేము పాత మేమోకి కంటిన్యూషన్ లోనే ఓ కొత్త మేము ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఏమంటారు, శుక్ర శనివారాల్లో అయితే రాత్రి 1 గంట దాకా తాగొచ్చాట, బార్ షాపులన్నీ బారా దర్వాజాలు కుల్లా పెట్టినారు, 1 గంట దాకా తాగుర్రి, మిగతా రోజులలో రాత్రి 12 దాకా తాగుర్రి. మరి పాతవడేమో తాగుపోతాడే, మరి మనమేంది తిరిగిపోతామా? 12 దాకా తాగిపిస్తారా అని ఎవరన్నా? మీ ఎమ్మెల్యేనే చెప్పాడు కదా మునుగోడులో ఒక ఆయన, నేను ఎమ్మెల్యేగా గెలవంగానే నా నియోజకవర్గంలో రేపటి నుంచి బెల్ట్ షాపులన్నీ బంద్ చేస్తా అన్నాడు సారు. కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చేకంటే ముందు, ఎలక్షన్ల కంటే ముందు చెప్పింది, మొత్తం బెల్ట్ షాపులు బంద్ చేస్తాం, తాగుబోతుల తెలంగాణలో యువకులు దారి తప్పుతున్నారు, నేరాల సంఖ్య పెరుగుతుంది, కాపాడుతాము అని చెప్పారు. కాపాడినా లేదా వాళ్ళకే తెలియాలి. కానీ కొత్తగా ఏం చేసిరన్నా, 12 దాకా రాత్రి 1 గంట దాకా పర్మిషన్లు ఇస్తూ మెమోలు జారీ చేసిరు. గత ప్రభుత్వం ఇచ్చిన అన్ని రద్దు చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఈ మెమో విషయం లోపల మాత్రం చాలా మంచిగా చెప్పిండు. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ నిన్న ఒక మెమో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఒక మెమో రిలీజ్ చేస్తారు తెలంగాణ ప్రభుత్వం. దీంట్లో ఏం చెప్తారన్నా, సెకండ్ పాయింట్ లో చెప్తారు జిఓఎంఎస్ నెంబర్ 86, ఇది ఆగస్ట్ 1 2023 అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చినటువంటి జీవో. దీన్ని కంటిన్యూ చేస్తే ఏమంటారు వీళ్ళు, ద గవర్నమెంట్ వైడ్ రెఫరెన్స్ టు సైటెడ్ అస్ పర్మిటెడ్ ద బిజినెస్ అవర్స్ ఆఫ్ ద లిక్కర్ షాప్స్ అంటే వైన్ షాప్స్ బిట్వీన్ 10 AM టు 11 PM, 13 గంటలు బారా దర్వాజా కుల్లా అన్న. ఎక్కడెక్కడ ఇది? ఇన్ జిహెచ్ఎంసి భాగ్యనగరంలో కూడా పొద్దుగాల 10 మొదలు పెడితే రాత్రి 11 దాకా వైన్ షాపులన్నీ కుల్లా. ఇది ఒక జీవో. అండ్ పెరిఫెరల్ ఏరియాస్, జిహెచ్ఎంసి పక్కనున్న పెరిఫెరల్ ఏరియాస్ లో కూడా మీరు 13 గంటల పాటు మీకు వైన్ షాప్స్ కంప్లీట్ గా అందుబాటులో ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు. ఆగస్ట్ 1, 2023 అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవోని రెఫర్ చేస్తూ మళ్ళీ ఇప్పుడు మెమో ఇచ్చిర్రు పాయింట్ నెంబర్ 2 లో. పాయింట్ నెంబర్ 3 లో ఏమంటాడన్నా, ఇంకా టైమింగ్స్ ఆఫ్ వీక్ డేస్ ఎక్స్క్లూడింగ్ ఫ్రైడే అండ్ సాటర్డే 10 AM టు 12 AM దాకానన్న, శుక్ర శనివారాలు తప్ప మిగతా రోజులలో పొద్దుగాల 10 నుంచి రాత్రి 12 దాకా తాగుండ్రి తూగుండ్రి, 12 గంటల తర్వాత పోలీసు వాళ్ళు టెస్ట్ చేస్తే అది పెట్టి ఊదితే మళ్ళా ఇంకొక రకంగా ఇన్కమ్ ఇచ్చేది ప్రభుత్వానికి. అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపేటందుకు ఖజానా లేని కారణం చేత ఇటు మందమ్మి అటు ట్రాఫిక్ పోలీసు వాళ్ళని పెట్టి రెండు రకాలుగా కూడా ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోవాలని చూస్తుంది. ఇంకా బంపర్ ఆఫర్ ఇచ్చిరన్న వీకెండ్ లో, శుక్రవారం శనివారం రెండు రోజులు పొద్దుగాల 10 నుంచి రాత్రి 2 గంటల దాకా తాగమన్నారంట, 10 to 1 అట. కనీసం వారాంతంలో భార్య పిల్లలతో ఇంట్లో ఉండాలని కోరుకోవాలి, ఏడింటికే వైన్ షాపులు బంద్ చేయాలి కానీ 1 గంట దాకా తాగేటందుకు ఫెసిలిటీ ఇచ్చింది గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం. నేను సూటిగా అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, పోయినోడు తాగుబోతంటివి, పోయినోడు తాగిపిస్తున్నాడు అంటివి, మద్యం మీద ఆదాయం తెచ్చుకుంటుండంటివి, ప్రజల ధన మానాలని దోసుకుంటుండో అంటివి, మరి అన్నయ్య నువ్వు చెప్తుంది ఏంటి? ఒక్క బెల్ట్ షాప్ బంద్ అయిందా ఈ రాష్ట్రంలో చెప్పాలి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక? ఎక్సైజ్ ఆదాయం 1 రూపాయి తగ్గిందేమో గౌరవనీయులు భట్టి గారు ఈ జిల్లా ఆర్థిక మంత్రి గారు చెప్పాలి. ఎక్సైజ్ ఆదాయం తగ్గిందా, మీరు వచ్చినాక పెంచుకున్నారు ఆదాయం అనేది చెప్పాలి. అందుకనే కాంగ్రెస్ మాట్లాడే మాటలు నోరుతోటి నవ్వినట్టు నొసలతోటి ఎక్కిరించినట్టు ఉంటాయి తప్ప ఇంకొకటి కాదు. అన్ని కూడా ఆచరణ సాధ్యంగానటువంటి మాటలే మాట్లాడి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాబట్టి నేను తెలంగాణ సమాజానికి సవినయంగా చేసేటువంటి అప్పీలు ఒకటే, అది కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా అవి ఒక నాణానికి బొమ్మ పొలుసు లాంటి, వాళ్ళిద్దరికీ అధికారమే కావాలి తప్ప, అధికారమే పరమావధి తప్ప వాళ్ళకి ప్రజల ఆరోగ్యం ప్రజలు మంచి ఉండడం అనేది రెండు ప్రభుత్వాలకు ఇష్టం లేదని తెలంగాణ సమాజం గమనించాలని, చైతన్యవంతమైనటువంటి మా మహిళా సమాజం ఫ్రీ బస్ ఇచ్చి అక్క బస్సు ఫ్రీ ఇచ్చిన అన్నాడు కానీ పొద్దుకి 1 గంట దాకా అర్ధరాత్రి 2 గంటల దాకా వైన్ షాప్ ఓపెన్ చేస్తున్నాడు. దీనివల్ల కుటుంబాలు ఎంత నష్టపోతున్నాయి, ఆరోగ్యాలు ఎంత నష్టపోతున్నాయి, ఒక్కసారి మహిళా సమాజం ఆలోచించాలని
ఈ సందర్భంగా నేను సవినయంగా అప్పీల్ చేస్తూ ఈ మెమోని విత్డ్రా చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. లేదంటే అయ్యా ముఖ్యమంత్రి గారు మాకు పైసలు సరిపోతలేవు, నేను జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, కాబట్టి నేను మందమ్మి నడిపిస్తానన్న ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పి ఈ మెమోని ఇట్లే కొనసాగించాలని ముఖ్యమంత్రి గారికి సూచిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అంటే మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటిలో ఈరోజు జరిగిన ఈడీ దాడి విషయంలో బీజేపీ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ వాళ్ళని బీజేపీలో ఒత్తిడి చేసి బీజేపీ వైపు మళ్లించుకోవడం చేస్తున్న కుట్ర లెక్క ఉందని అధ్యక్ష నాయకర్ ఆరోపించారు. నేను ఒక వకీల్ చౌగా చెప్పదలుచుకున్నాను, చట్టం తనపని తను చేసుకొని పోతుంది, చేసుకొని పోవాలని కాంగ్రెస్ పార్టీ కూడా కోరుకుంటుంది. చట్టం ముందు అందరూ సమానమైనది కూడా చాలా సందర్భాల లోపల అందరం చెప్తాం, అందరు ముఖ్యమంత్రులు చెప్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తారు హైడ్రా తన పని తను చేసుకోపోతుంది అని చెప్తున్నాడు, చట్టం ముందు అందరు సమానమే అని చెప్తున్నారు. మరి పొంగులరెడ్డి గారి ఇంటి మీద ఈడీ రైడ్లు హైటవర్ రైడ్లు అయితే ఇలా కొత్తగా అయినాయి అన్న, ఇలా ఫస్ట్ టైం అయిందా అన్న ఇంటి మీద రైడ్ రైడ్ చాలా సార్లు అయింది. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టిన వాళ్ళ మీద, అక్రమంగా వ్యాపారం చేసిన వాళ్ళ మీద, ఇల్లీగల్ గా విదేశాలకు వెళ్ళి గడియారాలు తెచ్చుకున్న వాళ్ళ మీద, తెచ్చిన గడియారాలకు లెక్కలు చెప్పిన వాళ్ళ మీద కేసులు అయితాయి. అంతా సాఫ్సీగా ఉండి కుల్లం కుల్లం ఉంటే భయపడ్డాడు ఎందుకన్నా? పొంగులరెడ్డి గారు బీజేపీలకు వస్తారా ఈడీ రైడ్ అయితే? చెప్పమన్నారు మరి అన్న, ఈడీ రైడ్ చేసిరు బీజేపీలకు రేపు పోతారా మీద కేసులు ఆపమని అడుగుమన్నారు. ఎంత అన్యాయం ఉందంటే ఈడీ రైడ్ అనేది చట్ట ప్రకారం జరుగుతున్నటువంటి ప్రక్రియ, దానికి ఏదో మా పార్టీలకు వస్తే మేమేదో కేసులు ఇచ్చేస్తామని చెప్పి చెప్పడానికి చేస్తున్నాం అన్నట్టు మాట్లాడడం అనేది బాధాకరం, దురదృష్టకరం. పొంగులరెడ్డి గారి ఇంటి మీద జరిగినటువంటి ఈడీ రైడ్లకి భారతీయ జనతా పార్టీకి ఎట్లాంటి సంబంధం లేదు. మీ వ్యాపారంలో, మీ కుమారుని వ్యాపారంలో ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే దానికి సంబంధించి ఏమైనా కంప్లైంట్లు వస్తే అది ఐటీ అయినా ఈడీ అయినా ఇంకెవరైనా రైడ్ చేస్తారు తప్ప దానికి భారతీయ జనతా పార్టీకి ఎట్లాంటి సంబంధం లేదు. ఆడలేక మధ్యలో ఓడినట్టు చేసిన తప్పులు, తీసుకున్న అప్పులు, అక్రమంగా విదేశాలకు వెళ్ళి తెచ్చుకుంటున్నటువంటి లోన్లు డబ్బులు ఇంకెవరిని ఉంటే బరాబర్ ఈడీ వస్తుంది, దాని గురించి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఏం లేకపోతే కడిగిన ముత్యం వల్ల బయటకు వస్తారు, ప్రశాంతంగా ఉండండి. ఏదైనా తప్పు చేస్తే ఖచ్చితంగా కటకటాలు లెక్క పెట్టాల్సిన సందర్భం వచ్చినప్పుడు దానికి చట్టం ముందు అందరూ సమానమే, మీరు మేము ఈ పార్టీ ఆ పార్టీ, ఎర్ర జెండా పచ్చ జెండా మూడు రంగులు రెండు రంగులు, దానికి చట్టంకి ఏమి ఉండదన్న, రంగు రుచి వాసన ఉండదు ఆ చట్టానికి. ఎవరి మీదైనా కేసు నిర్దేశించబడినప్పుడు ముందుకు పోతేనే ఉంటుంది, చట్టం తరపు తాను చేసుకుంటూ పోతాం. కాబట్టి పొంగులరెడ్డి గారి మీద దాడులకి భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదన్న, ఇలా రఘునందన్ ఖమ్మంతో దాడులు జరగలేదన్న, దాడులు ఇట్ ఇస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్, ఆయన మీద గతంలో జరిగినాయి, ఇప్పుడు జరిగినాయి, వాళ్ళ కుమారుని గడి